వైఏపీ నీట్స్ జగన్ నినాదాన్ని ప్రజల్లోకి ఉన్నారు ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి వచ్చే ఎన్నికల్లో జనసేన టీడీపీ పోటీ చేసేందుకు భయపడుతున్నారని ఎవరు పోటీలు ఎవరిని పెట్టాలో తేల్చుకోలేని పరిస్థితి టీడీపీలో ఏర్పడిందన్నారు అబ్బాయి చౌదరి రెండు వేల ఇరవై నాలుగులో ఫ్యాన్ తుఫాన్కు గ్లాస్ సైకిల్ కొట్టుకుపోతాయంటున్న అబ్బాయి చౌదరితో మా ప్రతినిధి రాజు సంబంధించి కూడా కూడా వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభయచోతి కూడా సమక్ష నిర్మించారు ఆయన సార్ చెప్పండి ఏ విధంగా వస్తారు భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా పోతుంది ఇంకా ఆరు నెలల సమయం ఉంది ఒక నూతన కార్యక్రమాలకు సంబంధించి కూడా సేకరణ విధంగా చర్చించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరితో కూడా దెందలూరు నియోజకవర్గంలో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఆ సమావేశానికి పెద్ద ఎత్తున వచ్చినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రానికి జగన్ అన్నే కావాలి ఏపీ నీడ్ జగన్ అనేది మేము ప్రజల్లోకి తీసుకువెళ్తాం ఈరోజు చెప్పిన ప్రతి మాటను ఇచ్చిన ప్రతి హామీను నిలబెట్టినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం జగన్ అన్న చెప్పినట్టుగా గేరు మార్చి రాజకీయాన్ని చేస్తాము తప్పకుండా ఎల్లో మీడియాని ఎంత అబద్ధాలని నిజాలని అబద్ధాలని అబద్ధాలు నిజంగా మార్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జగన్ అన్నకి అండగా ఉండగా వాళ్ళు ఎన్ని అబద్ధాలు చూపిద్దామని ప్రయత్నం చేసినా వాటిని కొడతాం ఇవాళ్ళ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క శక్తి ఏంటో చూడండి మేము గేరు మార్స్తే రాజకీయం ఎలా ఉంటుందో చూసి తెలుసుకోండి అని చెప్పి చేస్తాం మేము కాదు భయపడేది తెలుగుదేశం జనసేన కలిసి ఇక్కడ పోటీ చేయడానికి భయపడుతూ క్యాండిడేట్ని ఎవరు పెట్టాలో తేల్చుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఈరోజు మా జగన్ అన్న చెప్పినట్టుగా దేని నియోజకవర్గంలో గేరు మార్చి రాజకీయాన్ని ముందుకు తీసుకువెళ్తూ ప్రతి గడపకే వెళ్తూ పల్లె నిద్రను జోడించి ఈరోజు ప్రజలకు మమేకమైతూ ముందుకు వెళ్తున్నాం గెలుపు మాదే అని చెప్పి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలని తెలియదు పవన్ కళ్యాణ్ గారు నోటో అడుగుతున్నాం తప్పు చేసినప్పుడు మీరు వాళ్ళ తప్పును సమర్థిస్తూ ఉన్నారు ఈరోజు ఈరోజు స్కామ్లో మేమా ఆయన రిమాండ్కి పంపించింది పవన్ కళ్యాణ్ గారు నోటి అడుగుతున్నాం సూటిగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు రిమాండ్కి ఎవరు పంపించారు జ్యుడిషియరీ పంపించింది మీరంటే ఈరోజు ఎవరిని విమర్శిస్తున్నారు ప్రభుత్వానికి ఏం సంబంధం ఈరోజు తప్పకుండా ఈరోజు ఆయన నిజంగానే ఆయన ఎటువంటి తప్పు చేయకపోతే జ్యుడిషియరీలో పూర్వ్ చేసుకుని బయటికి రమ్మనండి అంతేగాని ఈరోజు వీళ్ళు ఎన్ని ప్రలోపాలు పెట్టినా ఎన్ని గ్లాసులు డప్పులు తెచ్చుకుని కొట్టినా ఈరోజు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో రేపు రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమంత్రిగా జగన్ అన్న రెండోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఈ చంద్రబాబు నాయుడు అండ్ లోకేష్ టీం రిటైర్డ్ హట్ ప్రకటించి హైదరాబాద్ నుంచి దుబాయో ఇటు వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది ఈసారి నొక్కే బటన్ ఫ్యాను ఫ్యాను